రూపాలను మనం చూసాం. అదేనండి, రామాయణ కాలంలో రామసేతు నిర్మాణానికి హనుమంతుడు వానర సైన్యం నీటిలో రాళ్లను వేగానే అవి నీటిలో తేలి వారధి నిర్మాణానికి రాళ్లు కూడా సహకరించాయని చదువుకున్నాం కదా. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ రాళ్లు ఎటు కావాలంటే అటు వంగుతున్నాయి. దీని వెనుక ఉన్న రహస్యం అయితే తెలియలేదు, కానీ భవన నిర్మాణాలకి ఈ రాళ్లు చాలా బాగా ఉపయోగపడతాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఫోటోలో కనిపిస్తున్న రాయి ఎటు వంచితే అటు వంగుతోంది. దీని పేరు ఇటాకోలమైట్. ఇది పోరస్ ఇసుక రాయి జాతికి చెందింది. సాధారణ రాళ్ల మాదిరిగానే ఇది కూడా వివిధ రంగులు, రూపాలు, పరిమాణాల్లో ఉంటుంది. కానీ ప్రత్యేకత ఏంటంటే, ఎప్పుడైతే ఈ రాయి 1 సెంటీమీటర్ మందం 20 సెంటీమీటర్ల పొడవు గల సమాంతర పరిమాణంలోకి మారుతుందో అప్పుడు దీనికి వంగే స్వభావం స్వతహాగా వస్తుంది. ఈ విషయాన్ని ఇటీవల ఇటలీకి చెందిన భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతకంటే 1 మిల్లీమీటర్ సైజులో తేడా వచ్చినా ఆ రాయి అంగుళం కూడా వంగదు. ఈ రాయికి ఆ పరిమాణానికి ఆ స్వభావానికి ముడిపడి ఉన్న సంబంధం ఏంటో ఇంకా అంతు చిక్కలేదు. ఇప్పుడు ఆ పనిలో బిజీగా ఉన్నారు శాస్త్రవేత్తలు. అయితే భూకంపాలు, బలమైన గాలులు, తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడగలిగే భవన నిర్మాణాల రూపకల్పనలో ఈ రాళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాళ్లల్లో కొన్ని రకాలు నీటిలో తేలే స్వభావం కలిగి ఉంటాయి. అలాగే ఈ రాళ్లు వంగే స్వభావం కలిగినవిగా చెప్తున్నారు. ఏదేమైనా ఈ రాళ్లు వంగడం వెనుక అసలు నిజం తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు.